యాజ్ ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఇది స్ట్రాంగ్గా బిలీవ్ చేసాం ఈ ఎలక్షన్కి. మేము బిలీవ్ చేసింది వెళ్ళి ప్రజలకు చెప్పాం. మేము తిరిగిన ప్రతి చోట, ఫర్ ఎగ్జాంపుల్ గాజువాక్ అనే ప్లేస్లో గంగవరం అనే ఊరు ఉంటుందంట, ఆ ఊరికి మేము క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు మాతో పాటు కొన్ని ఐ థింక్ 100 పోలీస్ మెన్ కేమ్ విలాంగ్ విత్ అస్. అరే ఎందుకు సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారు ఏంటి ఇక్కడికి అని అనుకున్నాం, కానీ మాకు అర్థం కాలేదు. సరే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత 6 గంటలకు వెళ్ళాను మేము, 10:30 వరకు అక్కడ గంగవరంలో క్యాంపెయిన్ చేసాం. అసలు డెమో ఆ రెస్పాన్స్ చూస్తే మాకే అసలు కలిదిరి, అరే ఇంత ప్రేమిస్తారా మనల్ని అని మళ్ళీ మాకు అనిపిస్తుంది. అవునులే వీళ్ళు ఇంత ప్రేమించబట్టే డాన్స్ కూడా చేశారు. అదే వీళ్ళు అక్కడ లేడీస్ అందరు కలిసి డాన్స్ చేశారు రాజశేఖర్ గారితో. అండ్ మళ్ళీ అప్పుడు అనిపించింది ఓకే మన సినిమాలు ఇలాగ ఉన్నాయి, ఈ రోజు నేను రాజశేఖర్ గారు నా పిల్లలు ఇలాగా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే వీళ్ళు ఈ ప్రేమే అని అనిపించింది. నిజంగా ఈ క్యాంపెయిన్ వల్ల ఎవ్రీ టైం మేము క్యాంపెయిన్ చేసినప్పుడు ఒక్కటి మటుకుని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే ప్రజల్ని వెళ్ళి పర్సనల్గా కలవగలుగుతాం. లేకపోతే నార్మల్గా మన లైఫ్లో మనకు అంత టైం ఉండదు, వెళ్ళని వాళ్ళని కలవలేము చేయలేము మన బిజీ స్కెడ్యూల్స్లో, బట్ దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఆ గంగవరంలో అసలు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే వాళ్ళు అన్నారనమాట, వాళ్ళకి నార్మల్గా ఎవరిని పొలిటీషియన్స్ రానివ్వరంట లోపలికి అక్కడికి, వాళ్ళు అక్కడక్కడి నుంచి పంపించేస్తారట. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ ఏరియాలో, వాళ్ళు టోటల్గా ఆ పల్లె తరలింపును కోరుతున్నారు. సో అది ఏ పార్టీ వాళ్ళు చేయడం లేదు. వెళ్ళినప్పుడు ప్రజలంతా చెప్పింది ఏంటంటే జగన్ గారు మాకు మాట ఇచ్చారు తరలింపు గురించి, సో మీరు కూడా వెళ్ళి ఆ మాటని గుర్తు చేయండి చాలు అని మమ్మల్ని చెప్పారు. మేము జగన్ గారిని కలిసినప్పుడు ఈ మాట చెప్తాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేఆర్ సో మచ్ ఇన్ జగన్ గారు తప్పకుండా చేస్తారు అన్న నమ్మకంతో, చాలా నమ్మకంతో ఉన్నారు అక్కడ వాళ్ళు. అదే మాతో చెప్పారు. అండ్ యాక్చువల్లీ అక్కడ చాలా మంచి మెజారిటీ కూడా వచ్చింది ఆ ఏరియాలో వైఎస్ఆర్సీపీకి. సో బేసికల్గా మేము తిరిగిన అన్ని ఊళ్ళల్లో చాలా క్లియర్గా దెర్ వాజ్ ఎ గ్రేట్ వే ఫర్ వైఎస్ఆర్సీపీ. కానీ వెళ్ళినప్పుడల్లా మాకు ఈ టీడీపీ నుంచి పసుపు కుంకుమ ప్రోగ్రాము దీనివల్ల లాస్ట్ మినిట్లో డబ్బులు పడతాయి, ఓట్లు అటు వెళ్ళిపోతాయి అని ఎంతోమంది అనాలిసిస్ చెప్పారు. కానీ మేము ఎప్పుడు ఇద్దరం ఒకటే అనుకునేవాళ్ళం. అట్లా కనుక లాస్ట్ మినిట్లో డబ్బులు ఇచ్చేసేసి ఇస్తే ఓటేసి ఎలాగో ప్రజలు ఉంటే అలా ఏ పార్టీ అయినా ఎలాగైనా విన్ అయిపోతుంది. అట్లా ఉండరు ప్రజలు. ఆ మాటలు చెప్పి ఏమో మీరుతో నమ్ముతారా ఇలా పసుపు కుంకుమాలు ఇలా మీ ద్వాక్రా అప్పులతో తీర్చకుండా ఫార్మర్స్ అప్పులతో తీర్చకుండా ఇప్పుడు సడన్గా 10,000 పసుపు కుంకుమాలని మీ అకౌంట్లో వస్తుంది మీరు నమ్ముతున్నారా అని అడిగితే మేమెందుకు సార్ నమ్ముతాం, మేమేమి నమ్మట్లేదు, మేము ఫ్యాన్కే ఓటు వేస్తామని ప్రతి చోట్ల ఇలాగే మాట్లాడారు. అప్పుడే అనుకున్నాము అందరు నవ్వుతో ఎక్కడెక్కడో దూరం ఉన్నా కూడా ఇలా 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 అన్నారు. అప్పుడే మాకు తెలిసింది ఇట్స్ అ సూపర్ వేవ్ ఇస్ దేర్ ఫర్ జగన్ గారు అని. ఓకే, సో ఇప్పుడు బేసికల్గా సార్ వైఎస్ఆర్సీపీ అంటే ఎవ్వరు ఊహించని అనూహ్యమైన మెజారిటీతో విన్ అయింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు కూడా హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారు అండ్ బీజేపీ అండ్ ఎన్డీఏ. అంటే ఇప్పుడు మన భారతదేశాన్ని కరెక్ట్గా పరిపాలించే ప్రధాని అంటే అప్పుడు లాస్ట్ టైము నరేంద్ర మోడీ గారు, ఈసారి నరేంద్ర మోడీ గారే. అదందరికీ తెలిసింది. కానీ రకరకాల ఏమనాలి న్యూస్ వచ్చాయి, అనాలిసిస్ వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి అబౌట్ మోడీ గారు, లేకపోతే ఇంకొక ఇష్యూ ఇంకొకటి ఇష్యూ. కానీ బట్ 110% వీ బిలీవ్ దట్ హీ విల్ బి ఆ రైట్ ప్రెసిడెంట్. ఆయనకి ఇంకొక టర్మ్ ఇస్తే డెఫినెట్గా వాట్ మోడీ గారు ఈజ్ అన్నది ప్రూవ్ చేయడానికి ఆయనకు అవకాశం దక్కుతుందని అనుకున్నాం. అలాగే ప్రజలు అంటే వాట్ ఐ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది మీ ముందు ఏంటంటే మన అందరికంటే ప్రజలు చాలా తెలివి గలవాళ్ళుగా ఉన్నారు. దే ప్రూవ్ దేర్ సో ఇంటెలిజెంట్, దే ప్రూవ్ దే నో వాట్ దే వాంట్. అలాగనే అలాగా సెంట్రల్ గవర్నమెంట్లో అటు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఇటు అలాగే స్టేట్లో మన జగన్ గారిని గెలిపించడంలో ప్రజలు ఎంత ఫార్వర్డ్గా ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నారన్నది ప్రూవ్ అవుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత రైట్ డెసిషన్స్ తీసుకున్నందుకు. అలాగే మేము జగన్ గారిని కలిసిన కొద్ది టైంలో కొద్ది సమయంలో ఆయన చుట్టూ ఉన్న విజయసాయిరెడ్డి గారు ఆయనకి సపోర్టివ్గా ఉండే ఆ టోటల్ టీంని కలిసిన కొద్దిసేపట్లో రాజశేఖర్ గారు అన్నట్టు చాలా 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 గొప్ప థాట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా మంచి పొజిషన్లో జగన్ గారు పెడతారు. అది బల్లగుద్ది మేము ఈరోజు చెప్తాము. రేపు జరిగిన రోజు కూడా మళ్ళీ ఇలాగే వచ్చి మీ ముందు మాట్లాడతాము. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కూడా 110% ఆయన తీసుకురాగలుగుతారని నేను చాలా చాలా స్ట్రాంగ్గా మేము ఇద్దరు బిలీవ్ చేస్తాం. అది జరుగుతుంది కూడా. అండ్ ఏదన్నారా రైట్ రైట్ తప్పకుండా ఎందుకేమో తప్పకుండా మాట్లాడతాం. తప్పకుండా
మాట్లాడే పరిస్థితికి జగన్ గారు తీసుకురారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జగన్ గారు ఇచ్చిన మాటనే వాళ్ళు చెప్పారు. ఓకే, మేము మాట ఇచ్చేసి వచ్చామని మేము చెప్పలే. జగన్ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఆయన చేస్తారు. అలా చేయకపోతే మేము అడుగుతాం, బట్ అలాంటి అవకాశం మాకు రాదు. అవకాశం అదే చెప్తారు ఇప్పుడు. ఆయనతో ఆయనతో టైం స్పెండ్ చేసిన కొద్ది టైంలో మేము చెప్తున్నది, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ విజన్ అండ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్. అండ్ మీకే అర్థమై ఉంటుంది ఎలక్షన్ ప్లానింగ్ మొత్తం. ఆయన పాదయాత్ర నుంచి ఇప్పుడు మొన్న ఎలక్షన్ వరకు కూడా ఎంత సిస్టమేటిక్గా ఎంత డిసిప్లిన్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్లానింగ్ జరిగింది మీ అందరికీ తెలుసు. అందరిని చూసాం కూడా, ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ సా. అండ్ 110% ఆయన రాజశేఖర్ గారు అన్నట్టు అవకాశమే రాదు, రాకూడదు. వీఆర్ ప్రేయింగ్ గాడ్ అండ్ ఇట్ విల్ నాట్ కమ్, ఫర్ ష్యూర్ ఇట్ విల్ నాట్ కమ్. మళ్ళీ ఇంకొక వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న అయితే రాజశేఖర రెడ్డి గారిని అయితే చూస్తారు జగన్ గారి రూపంలో ఆంధ్ర ప్రజలు. అండ్ వీఆర్ సో హ్యాపీ, మేము పుట్టిన ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. అండ్ అలాగే వీఆర్ సో హ్యాపీ ఫర్ రోజా గారు ఆల్సో. నాకు తన కొంతమంది కొన్ని కమెంట్స్ భయంకరంగా చేస్తున్నారు రోజా గారి గురించి. రోజా గారు గెలవరు, ఎందుకంటే పార్టీ గెలిస్తే రోజా గారు గెలవరు, రోజా గారు గెలిస్తే పార్టీ గెలవదని. అలాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. రోజా ఈజ్ ఏ I think she proved luck for YSRCP party also. And Tanu, I wish she'll also become a minister. Because Tanu anta hard work chestundi. And she is a lady. And monna, Shreedi issue vachinappudu kuda, roja okkate munduku vachi naa gurinchi Rajasekhar garu gurinchi maatladindi. Aa kutumbam ante naaku telusu, Rajasekhar garu ante telusu, Jeevitha garu ante telusu ani cheppi vere evvariki kuda noru raaledu maatladadaniki. Ilanti issues lo I salute Roja. అండ్ ఐ విష్ ఫర్ ఇన్ ది ఫ్యూచర్ ఆల్సో ఈ సక్సెస్ తనకి కంటిన్యూ అయ్యి షీల్ బికమ్ గుడ్ మచ్ మోర్ ఎ బెటర్ పొలిటికల్ లీడర్ అని. అండ్ అంటే ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, తను ఆ ఇష్యూలో మా గురించి మాట్లాడినప్పుడు తర్వాత ఆమె గురించి మాట్లాడడానికి నాకు టైం దొరకలేదు మాకు ఎక్కడ. సో ఐ థాట్ ఐ షుడ్ మెన్షన్ దిస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రోజా గారు, సో హ్యాపీ ఫర్ వైఎస్ఆర్సీపీ, సో హ్యాపీ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్రానికి. చాలా చాలా మంచి రోజు, ముఖ్యంగా చాలా చాలా కష్టపడిన జగన్ గారు. ఇంకా అసలు 9-10 years ఆఫ్ ఈ స్ట్రగుల్ అంటే ఇంకా మాటలు లేవు దానికి చెప్పడానికి. మాటలు లేవు కాబట్టి చేతల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారని నేను అనుకుంటున్నాను. అండ్ హాయ్, దిస్ ఇస్ ట్రిష, రాధిక ఆప్తే, మాట్లాడుతున్నాను. E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్.